ఎస్ఎస్సిటీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పద్మనాభరావు గారిని అడగబోయే ప్రశ్న కొంత ఇంపార్టెంట్ జంక్షన్లో ఎంతో ఖర్చు పెట్టి కట్టిన సినిమా హాల్స్ చాలా వీక్గా ఉంటాయి, నిరాదరణకు గురై ఉంటాయి. వాటి వివరాలు అసలు ఎందుకు అలా జరుగుతుంటాయో, దాంట్లో ఏం లోపాలు ఉండి ఉండొచ్చో తెలుసుకుందాం. అయ్యా, సుమారుగా ఇప్పుడు మనం పశ్చిమ రోడ్లో ఒక థియేటర్ సినిమా హాల్ లోపలికి వెళ్ళటానికి ఒక దోవ, బయటకు వచ్చేటప్పుడు ఒక దోవ పెట్టుకుంటారు, ఆ మూల ఈ మూల పెట్రోల్ బంక్ లాగా. ఈ పశ్చిమ సినిమా హాల్స్కి ఏమవుతుంది, ఒకటి ఏమో నైరుతి ఓపెన్ చేస్తున్నారు, ఒకటి వాయువ్య ఓపెన్ చేస్తున్నారు, రాక్షస స్థానంలో రావటం లాగా జరిగిపోతుంది. కట్టేటప్పుడు ఆ బ్యూటీ అలైన్మెంటు కన్వీనియంటు చూడటంలో ఈ విషయాలు చాలా చోట్ల అబ్జర్వ్ చేయట్లా. ఆర్కిటెక్చర్కి గట్టితనం తెలుస్తుంది, అందం గట్టని తెలుస్తుంది. టెక్నీషియన్స్ మెషినే చూసుకుని ఉంటారు, బట్ ఇక్కడ యూనివర్సల్ ఫోర్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా, శాస్త్రం ఉంటుంది కదా. దానికోసం మీరు నైరుతి మాత్రం క్లోజ్ చేసి అక్కడ ఏదొకటి మీ స్టాక్స్ పెట్టుకేలాగా ఒక గది కట్టండి, ఎవరిని ఉంచొద్దు అక్కడ, అర్థం కదా. కట్టగానే మీకు సౌత్ వెస్ట్ బ్యాలెన్స్ అవుతుంది, ఆ తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే మీకు అప్పుడు వెస్ట్ అయిపోతారు, సౌత్ వెస్ట్ పోగానే వెస్ట్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తీసుకెళ్ళి మీకు టాయిలెట్ల దగ్గర ఒక ప్రాబ్లం వస్తుంది వెస్ట్ థియేటర్స్కి. అటు చివరి పెట్టాలి కదా టాయిలెట్స్, థియేటర్కి అవతలు చెప్పని. మీరు తూర్పులో పెట్టినా ఇబ్బంది, ఈశాన్యంలో పెట్టినా ఇబ్బంది, ఆగ్నేయ పెట్టినా ఇబ్బంది, ప్రతి చోట ఇవి రావడం కంపల్సరీ తప్పటల. ఎందుకంటే మిగతా మొత్తం పెట్టడానికి వీలు లేదన్న ఫీలింగ్తో తీసుకెళ్ళి ఆ చివర పెడుతున్నారు. ఇన్సైడ్ బాగానే ఉంటుంది, లక్కీగా ఎళ్ళంగానే బాల్కనీ, పశ్చిమంలో బాల్కనీ, తూర్పులో స్క్రీను, యాంగిల్ అంతా లోపల బాగానే ఉంటుంది. ఈ బయట ఈ ప్రాబ్లమ్స్ హెవీగా ఉంటుంటాయి. తర్వాత మీరు బాల్కనీకి లోపల హాయిగా నైరుతి మెట్లు కట్టుకుంటారు, ఇటు పక్క నార్త్ వెస్ట్ మెట్లు కూడా ఇబ్బంది లేదు, హ్యాపీగానే వెళ్తుంది. దానికి ఏం చేయాలంటే దోషం ఉన్న చోట ఉన్న టాయిలెట్లు తీసి అక్కడ మొత్తం అసలు ఆ సొక్కే ఊపడకూడదు, మట్టి మట్టిలో వచ్చేలాగా తీసేసి 40 రోజులు పసుపు నీళ్ళు కానీ గోమూత్రం కానీ వేసి ఉదయం సాయంత్రం అగరబత్తి పెట్టాలి. ఆ దోషహరణకి 40 రోజులు టైం తీసుకుంటుంది. సరే, ఇప్పుడు మరి కొత్త ఎక్కడ పెట్టాలి అనే పాయింట్ వస్తుంది. మ్యాక్సిమం మీరేం చేయాలంటే దక్షిణం తప్పితే ఎక్కడ పెట్టకూడదు. మనం థియేటర్ కట్టామంటే కోట్ల రూపాయలు పెట్టి కట్టి దాని మీద ఒక కానీ ఇంటికి తీసుకెళ్ళాలి కదా, వచ్చిన డబ్బంతా నష్టపోతూ ఫైనాన్స్ కడుతూ, లేకపోతే థియేటర్ లోపల ఏమో డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నప్పుడు ఎన్నాళ్ళు మెయింటైన్ చేయడం ఇబ్బంది కాబట్టి, మరి చిన్న ప్రత్యామ్నాయం చేసుకున్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది థియేటర్ బిజినెస్. బాల్కనీలో ఉన్న వాళ్ళకి మీరు ఇటు వెస్ట్ సైడ్ కట్టేసుకుంటారు ప్రాబ్లంలే, వెస్ట్ సైడ్ పైకి ఎక్కగానే సంస్థ కింద వాళ్ళకి వచ్చరికల్లా మరి ఆగ్నేయం వదిలి, అంటే ఒక 10 అడుగులు ఆగ్నేయ కార్నర్ వదిలి మీరు దక్షిణానికి కట్టాలి. ఆ చివరికే ఆ కట్టినప్పుడు ఏంటంటే 2 బ్లాక్లుగా, ఒకటి లేడీస్ ఒకటి జెంట్స్కి విడివిడిగా, అసలు సంబంధం వాళ్ళు వెళ్తాను వీళ్ళేకుండా మొత్తం వాల్ కట్టేసి 2 బ్లాక్లకు కట్టుకున్నప్పుడు ఈశాన్య ఆగ్నేయ దోషాలు పోతాయి. ఈశాన్య ఈశ్వర స్థానం, కేతుగురు స్థానం ఎంతో పవిత్రంగా ఉంచాలి. అక్కడ ఆలయమే కూడా కట్టకూడదు పూర్తి ఈశాన్యంలో, అంటే అక్కడ మూత పెట్టకూడదు, అక్కడ సూర్యకిరణం పడి తీరాల్సిందే, లేదా భావన చేయాలి, చంద్రకిరణం పడాలి, నవగ్రహ పుష్పర్శ. అందుకని గుడి కట్టినా కూడా ఒప్పుకోని ఈశాన్యం. మరి ఇది కొంచెం నెగిటివ్ ఫోర్స్, టాయిలెట్లు వీటిని పెట్టు అంటే కష్టం కదా. అట్లా ఆగ్నేయం, మీరు ఆగ్నేయం వచ్చరికల్లా అతి పాజిటివ్ జోన్ ఆగ్నేయం, జఠరాగ్ని, శరీరాగ్ని, కామాగ్ని, సర్వాగ్నులు ఇస్తూ శుక్రుడు అక్కడ ఉంటారు. శుక్రుడు ఐశ్వర్య ప్రదాత, అది అగ్నిని అవమానపరచకూడదు. పంచభూతాల్లో ఒకరు, మనం పుట్టినప్పటి నుంచి ఆయనతో పని ఉంది కదా. పేరు పెట్టినప్పుడు ఆయన ఉంటుంది, ఉపనయనంకి ఆయన ఉంటుంది, వివాహం అప్పుడు ఆయన ఉండాల్సిందే, పోయిన తర్వాత ఈ శరీరాన్ని భస్మం చేసి విభూతి చేయడానికి ఆయన ఉండాల్సిందే, ఆయన లేకుండా ఎక్కడ జరుగుతుంది. అలాంటి ఆయన మీద టాయిలెట్లు పెట్టినప్పుడు మీకు అక్కడ నెగిటివ్ ఫోర్స్ వస్తుంటుంది. కామన్గా ఎలాంటి ఫోర్స్ వస్తాయంటే ఆగ్నేయం మూసినప్పుడు టాయిలెట్లు పెట్టి దాయాదులతో విరోధం అంటాడు. అంటే మన దగ్గర నేర్చుకుని మన దగ్గర బాగుపడి మనం ఏం చేసామని వెళ్ళిపోతారు దాయాదులు.
రెండు రాజభటులతో విరోధం, ఎప్పుడు కోర్టు కేసు ఉండడానికి అవకాశం ఉందంటాడు శాస్త్రంలో. అర్థం కదా? తర్వాత అగ్ని, అగ్ని అంటే లేదు కదా అగ్నిమాన్యం, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంటికున్నా కూడా అదే, ఇదే తప్పు ఇంటికున్నా కూడా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇక్కడ ఉబ్బరాలు ఎక్కువ, ఆగ్నేయంలో టాయిలెట్లు ఉండే చోట రావడానికి అవకాశాలు ఉన్నాయి శాస్త్ర ప్రమాణాల్లో. అంతేకాదు కామాగ్ని అక్కడ పెట్టేసరికల్లా భార్యభర్తల మధ్యలో కూడా సత్సంబంధాలు ఉండవు, ఆనందం ఉండదు, కామంతాలకు ఆ సెన్సిటివ్నెస్ అంతా పోతుంది అక్కడ. అందువల్ల మీకు ఎప్పుడు ఆగ్నేయ, ఈశాన్యం, వాయువం, చంద్రస్థానం ఈ మూడు కొంచెం ఇంపార్టెంట్గా చూడండి. ఏ సంస్థ పెట్టినా ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకుని, లేకపోతే థియేటర్ సైజ్ తగ్గించుకుని కట్టేటప్పటిది, కట్టిన తర్వాత చేయలేం కాబట్టి ఆ రెండు చోట 48 రోజులు పసుపు నీళ్ళు వేసి అవన్నీ తీసి, అంటే ముందు ఇక్కడ కట్టాక ఆ ట్రీట్మెంట్ బిగిన్ చేసుకోవాలి. మరి థియేటర్ వదిలేం కదా, 3 సార్లు ఆడుతుంటుంది కదా. మళ్ళీ చెప్తున్నా ఆగ్నే వదిలేయండి, ఒక 10-15 రోజులు వదిలేయండి, ఖాళీగా పెట్టండి. అక్కడి నుంచి ఒక యూరిన్ సిస్టమ్, లేడీస్ అండ్ జెంట్స్ మొత్తం క్లోజ్ చేయండి, ఐరన్ రాడ్లు పెట్టి ఇటువంటి వెళ్ళటానికి వెళ్ళేయకుండా. గోడ కట్టద్దు, మళ్ళీ ఆగ్నేయ ఖండన అవుతుంది. అటువంటి వెళ్ళకుండా మీరు గోడ కట్టారంటే ఆగ్నేయ సంబంధం లేకుండా పోతుంది థియేటర్కి. ఇది చాలా ఇబ్బందికరమైనది, సెన్సిటివ్ పాయింట్. దగ్గర దగ్గర బాగా ఐరన్ రాడ్లు పెట్టినప్పుడు, పంచభూతంగా మనం వెళ్తున్నప్పుడు ఆగ్నేయ ఖండన కింద రాదు. అర్థమైందా? అప్పుడు ఏ అంటే ఏంటి, మీరు ఆడవాళ్ళకి మొగవాళ్ళకి మధ్యలో కొలాప్సిబుల్ డోర్స్ గట్టివి పెట్టేసి ఇటు వెళ్ళక్కల మధ్యలో విండ్ ఫ్లో వెళ్తుండాలి. అంతే, పూర్తిగా గోడగట్టి మళ్ళీ ఆపకూడదు, పార్ట్ చేయకూడదు. ఆ చివరి ఆగ్నేయం, ఈ చివరి ఈశాన్యాలు మనకు థియేటర్ కావాలి కదా. సింపుల్ ఓన్లీ ఒక టాయిలెట్స్ మార్చేయండి చాలు, బెస్ట్ వాళ్ళందరూ, ఏమి జరగదు. అని క్యాంటీన్ కూడా టోటల్ ఆగ్నేయం పెట్టక్కర్లా, టోటల్ ఆగ్నేయం మీద ఏది పెట్టకూడదు. క్యాంటీన్ పెట్టాలన్నా మీరు ఆగ్నేయం జరిపే పెట్టాలి. ఆలయానికి కూడా స్వామికి నివేదన కట్టాలంటే నైరుతుల ముందు రథసాలు ఎదురు కట్టిన తర్వాత, ఆగ్నేయం వదిలిన తర్వాతే వంటశాల కట్టాలి. కానీ పూర్తి ఆగ్నేయ మీద ఎక్కించకూడదు. ఇప్పుడు ఆగ్నేయ, ఈశాన్య, వాయువ్య స్థానాలు, ఉత్తరం, ఉత్తర మధ్యమం, తూర్పు మధ్యమం, ఇవన్నీ ఓపెన్ అయి ఉండాల్సిందే. మీకు ఒక నైరుతి దక్షిణం వరకు మీరు షెడ్ వేసుకోవటానికి అద్భుతంగా ఉంటాయి, తప్పదు. గాలిపట ఎలా కట్టినా మీకు సూత్రం బాగుండకపోతే గాలిపట ఎగరదు. అందమైన కాగితమా, కాస్ట్లీ కాగితం కాదు, అక్కడ సూత్రం. 4 పిచ్చి కాగితాలు అతికించి మీరు కట్టినా సూత్రం బాగుంటే అద్భుతంగా గాలిపట ఎగులుతుంది. బికాజ్ దిస్ ఇస్ ఆర్ నేచర్ ఫోర్స్. మనందరూ కూడా ఆ నేచర్లో ఒకళ్ళమే, నేచర్ని ఫాలో అవ్వాలి. నెంబర్ 1. అట్లాగా మీకు ప్రతి చోట ఒకటే చూసుకోండి, ఎనీ థియేటర్. ఈశాన్య ఆగ్నేయంలో టాయిలెట్ రాకూడదు. కొన్ని చోట్ల తూర్పులో టాయిలెట్ నేను చూశాను, దాన్ని నాకు విజిట్ పిలిస్తే చెప్పిన తర్వాత వాళ్ళు చేయలే. మళ్ళీ 2 చోట్ల కట్టడానికి బయటికి, అంటే అంత డిస్టర్బెన్స్లు ఉన్నారు, అంటే సరిచేసేంత స్తోమత కూడా లేని స్థితిలో పట్టుకెళ్ళారు నన్ను. ఇప్పుడు మ్యాక్సిమం చేయండి, ఏది చేయలేకపోతే ఇంకోటి కూడా చేయొచ్చు. మీకు తూర్పులో ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడు టోటల్ వాల్ కట్టేయండి. మొత్తం వాల్ కట్టినప్పుడు ఈ గోడ అవతలకి వెళ్ళిపోతాయి ఆ పార్ట్స్ అన్నీ. అర్థం కదా? ఇటు డోర్ పెట్టుకుని వెళ్ళటము, అదే ఆ పక్క నుంచి వెళ్ళటము, ఏదన్నా ఒక ప్రత్యామ్నాయం చేసుకోవాలి. ఒక్కడ కుదరకపోతే గోడ అవతలకి వెళ్ళింది, మనకి వేరే ఆగ్నేయం, వేరే ఈశాన్యం ఇతల పక్క వస్తాయి. ఇది ప్రత్యామ్నాయ క్రియగా జాగ్రత్తగా టాలెంట్గా కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఎవరిని పెట్టుకుని అక్కడ చేసుకున్నప్పుడు మళ్ళీ మన ఈశాన్యం, ఈశ్వర స్థానం, కేతుగురు స్థానం పవిత్రంగా ఉంటాయి. మన తూర్పులు పవిత్రంగా ఉంటాయి, మన ఆగ్నేయాలు బ్రహ్మాండంగా ఉంటుంది. క్యాంటీన్ మీరు కావాలంటే క్యాంటీన్ మిత్రస్థానం వాయువ్యంలో ఇట్లా పెట్టుకోవచ్చు. ఎందుకంటే టాయిలెట్ సెక్షన్ అట్లా వెళ్తుంది కాబట్టి అది కూడా వాయువ్యం కొంచెం జరిపి పూర్తి వాయువ్యంలో చంద్రస్థానం అంటాం. అక్కడ చంద్రకిరణాలు పడాలి, అక్కడ దానికి చోటు వదిలిపెట్టి మీరు అక్కడ వాయువ్యంలో ఉత్తరం గోడకు తగలకుండా మీరు అక్కడ క్యాంటీన్ కట్టుకోవచ్చు. అంటే అగ్ని స్వస్థానమా, మిత్రస్థానమా, దిశని బట్టి ఈ మార్పులు మీరు చేసుకోగలగాలి. ఎక్కడ చేసినా పూర్తి ఆగ్నేయం, పూర్తి ఈశాన్యం మీదకి వెళ్ళకండి, పూర్తి వాయువు మీద. టికెట్ బుకింగ్ కడుతున్నారు కొందరు, క్యాంటీన్స్ కడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అట్లా కదా, నైరుతి పూర్తిగా గేట్ రాకుండా చూసుకోండి. మ్యాక్సిమం చక్కగా వెస్ట్ సైడ్ బాల్కనీ, తూర్పులో స్క్రీన్, ఇవన్నీ వస్తాయి మీకు పశ్చిమం దానికి. మీకు ఉత్తరం దక్షిణ దానికి కూడా ఇట్లా బారు కట్టుకుంటే ఆ థియేటర్ చోటుని బట్టి అనేది బట్టి, పశ్చిమంలో హైట్ బాల్కనీ లోడ్ ఎక్కువ ఉంటుంది, తూర్పులో లైట్ వెయిట్ స్క్రీన్ ఉంటుంది,
వెస్ట్ హాయ్ కట్టుకోవచ్చు, మీకు తూర్పు జరిగే బోర్డు అంత వెస్ట్ పెట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ చెప్పాను కదా, ఏ దిశలో ఉంటే ఆ దిశే పెట్టుకోవాలని. అంటే ఎక్కువ నేను చూసిందంటే వెస్ట్ థియేటర్స్లో ఈ సమస్యలు వస్తున్నాయి. తూర్పు వాటికి కూడా పూర్తి ఈశాన్యం గేట్లు తీయకండి, కొంచెం ఈశాన్యం ఉంచి ఒక 10 అడుగులు ఓ 10 అడుగులు అక్కడి నుంచి మీరు గేట్లు పెట్టుకోండి. ఇటు ఆగ్నేయం కూడా కొంచెం ఉంచండి, ఆగ్నేయ కోణం విచ్ఛేదం చేయొద్దు. ఆగ్నేయ కోణం ఉంచిన తర్వాత గేట్ పెట్టండి, 2 గేట్లు కావాలి కదా. మనం ఎంత చెప్పుకున్నా దానికి ఒక రూల్ ఉంటుంది, థియేటర్ యాక్ట్ ఉంటుంది, వాళ్ళు వచ్చి చెక్ చేస్తుంటారు. దానికి ఇబ్బందికరం లేకుండా 2 గేట్లు ఉన్నాయి. ఎట్లా ఉంది ఈశాన్యం గోడ, ఈశాన్యం ద్వారం అంటే కనీసం 7-8 అడుగులు ఒక గోడ ఉంచాక మీరు పెట్టుకోండి గేట్, ఇబ్బంది ఏం లేదు. అలా ఆగ్నేయం ఉంచాలి పూర్తిగా. చివరికి పెట్టగానే మీకు కోణమే లేనప్పుడు అష్టదిగ్బంధన పోతుంది. అష్టదిగ్బంధన పోయినప్పుడు మీకు ఆ చుట్టుపక్కల దగ్గర దోషాలన్నీ లోపలికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అష్టదిగ్బంధన ఉందంటే, అష్టదిగ్బంధన అంటే ఏం లేదు, కాంపౌండ్ కట్టడమే. మా భాషలో అష్టదిగ్బంధన వాడుతుంటాం అంటే 4 మూలలు 4 దిశలు తాలూకు వాటిని ఎటు పోనీకైనా లోపల ఉంచుతూ ఉంటాం. మనకి 4 దిశలు 4 మూలలు 8 కదా. ఆ 8 ప్లానెట్స్ కానీ దిశాధిపతులు కానీ కోణాధిపతులు కానీ వదలకూడదు. వాళ్ళ లోపలే ఉండే వాళ్ళ కారకత్వాలు మనకు ఫోకస్ చేయాలి. అప్పుడు భవనం జీవగృహం కదా, భవనం కూడా. ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీ ఉంది, ఇది దీని శక్తిమయం ఉంటుంది శాస్త్రం. నన్ను కింద పడేయకుండా కూర్చోబెట్టింది. నేను శక్తిమయం ఎప్పటిదాకా, శ్వాస పీల్చేదాకా. నా శ్వాస ఆగిపోతే శక్తిహీనం. ఒక లిఫ్ట్ ఉంది శక్తిమయం, మనందరినీ తీసుకెళ్తుంది. అందువల్ల శక్తిమయాలు, ఇదంతా కూడా శక్తి స్వరూపాలు, శక్తిమయాలు. వీటన్నిటినీ ఆ పద్ధతిలో వాడుకోవాలి. వాడుకుంటున్నప్పుడు దేన్ని కూడా మనం హీనపరచకూడదు. అందుకని ప్రతి కోణం మీరు ఉంచండి, ఏ దిశని కోణాన్ని విచ్ఛేదం లేకుండా ఆగ్నేయ కోణం ఈశాన్యం ఉంచుకోండి. వదిలేక మీరు లోపల పెట్టుకోండి. సపోజ్ మీరు దక్షిణ నుంచి రావాలి, ఆగ్నేయం వదలండి, ఇటు పక్కన నైరుతి ఉంచేయండి. అక్కడ అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు 10 అడుగులు వదిలి మీరు లోపలికి పెట్టుకొని ఇన్కమింగ్ గేట్ కానీ అవుట్ గోయింగ్ గేట్ కానీ పెట్టుకోవచ్చు. ఏది లేదు మధ్యలోనే పెద్దది పెట్టండి, వెళ్ళి తోసే పెట్టుకోండి, సమస్య లేదుగా. అంటే రోలింగ్ ఉంటాయి గేట్లు కదా, అవి పెట్టేసాం అనుకోండి, లాక్ చేస్తున్నాం. రోలింగ్ ఇటు అడ్డం ఉండదు గేటు, అటు అడ్డం ఉండదు గేటు. ఏ దిశలో వచ్చినా మధ్యలో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా, 2 గేట్ల ప్రసక్తి లేకుండా హాయిగా. ఇప్పుడు ఏదైనా ఉన్నా ఇబ్బందులు, ఆ డిజైన్ అలా మార్చుకున్నప్పుడు కార్లు గేలు వెళ్ళటానికి ఒక 20 అడుగులు పెట్టుకోండి చాలు గ్యాప్. పెద్ద గేట్ ఉంటుంది, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళగానే లాగేస్తాం, లాక్ అయిపోతుంది. దేనికి పెట్టుకున్నా మీరు టాయిలెట్ల విషయంలోనే దెబ్బతింటున్నాయి, ఇవన్నీ కూడా గేట్ల విషయంలో దెబ్బతింటున్నాయి. ఈ 2 జాగ్రత్తలు చూసుకున్నప్పుడు ఒక అద్భుతమైన థియేటర్స్ ఉంటాయి, మంచి మంచి సినిమాలు ఉంటాయి, ఆ కట్టుకున్న వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. సరేనా, ఓకే, థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు ఈ ఎపిసోడ్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.